శరణమయ్యప్ప, మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశయతి హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్ష నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ తీర్చడానికి మనం ఈ యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము. అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి. ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి. అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించింది ఎవరు? మొట్టమొదటి పూజ చేసింది ఎవరు? ఇది ఆడవాయితీగా ఎలా వచ్చింది అని అంటే, అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్ పరశురాముల వారు. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. మరి దీన్ని పూజ చేసిన వారు ఎవరు అంటే, పరశురాముల వారు ప్రపంచమంతా తిరుగుతున్నారట మంచి పూజారులు కావాలి అని. అలా తిరుగుతూ ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీ అనే ఒక క్షేత్రంలో మోహిని చెన్నకేశ్వర స్వామి ఒక దేవాలయం ఉంది. అక్కడ కంఠరారు అనే ఒక ఇంటి పేరు కలవాళ్ళు పూజ చేస్తున్నారట, ఇరువురు అన్నదమ్ములు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఇటుపక్క ఉండి వారి ఇరువురిని నది దాటి ఇటు రమ్మంటారన్నమాట ఈ అన్నదమ్ముల్ని. అందులో ఒకళ్ళు తాళమన్ మడం కింద మట్టి ఉండగా నీళ్లపై నడిచి వచ్చిన వారు. వీరు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు, యొక్క శాస్త్రక్షేత్రాలు, భగవతి క్షేత్రాలని పూజ చేయాలని తరణ నల్లూరు ఆ భూమిని చీల్చుకొని నేల మీద నడిచి వచ్చిన వారు. వీరిని వైష్ణవ దేవాలయాలన్నీ పూజించాలని చెప్పడం జరిగింది. ప్రతిష్ఠించిన వారు పరశురాముల వారు, పూజ చేసేవారు ఇరువురు అన్నదమ్ముడు కంఠరారు అనే ఒక వంశీకులు తెలుగు రాష్ట్రంలో నుంచి వెళ్ళి పూజ చేశారు. ఇప్పటికి అందుకే తెలుగు రాష్ట్రంలో విపరీతంగా పూజకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు. మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాలు నిర్మించారు. జీవితంలో ఒక్కసారి శబరిమలకి వెళ్ళాలో ఈ యొక్క 18 అవతారాల దేవాలయం, అయ్యప్ప అని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన, దర్శించవలసిన, సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్, బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్, తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. జీవకోన అనే ఒక ప్రాంతంలో కపిల తీర్థానికి దగ్గరలో అందరూ దర్శించుకోండి. శరణమయ్యప్ప.